அதெல்லாம் முடியாது அந்த கோயம்புத்தூர் கான்ட்ராக்ட் நமக்கு தான் வேணும் நான் அப்புறம் பேசுறேன் இந்த நேரத்துல யார் வருது நுவா ஏண்டம்மா இல வச்சோ சார் பிருத்வினி சூடாலி ஆபீஸ் பண்ணா ஐனா இத்ரா பிருத்வி ஏமேந்தி பிருத்வி பிருத்வி அண்ணே ஒதுலே சொச்சேசா அநரக்கனி ஒதுலே சொச்சேசா கூண்டாம் கூண்டாம் சுஜி सुजीत मन आफीस परिचय मेमिद प्रेम पृथ्वी लारा अम्मा निमिषम ఇప్పుడు పిల్ల లక్షణంగా ఉంది ప్రేమించడం తప్పు కాదు నీ సెలక్షన్ కూడా చాలా బాగుంది కానీ పృథ్వీ నీకు తెలుసు నేను రాత్రనక పగలనక శ్రమించి ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశాను ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు గౌరవాన్ని సంపాదించాను ఈ 50 ఏళ్లలో నేను సాధించింది చాలా ఉంది కానీ ఇంకా ఇంకా ఏదో ఏదో సాధించాలనే తపన నేను చేసే ప్రతి డీల్ లోనూ నాకు లాభాలు వస్తాయి అది నా స్పెషాలిటీ కూర్చో నేను ఇన్ని సంవత్సరాలు చేసిన డీల్స్ అన్ని ఒకెత్తు ఇప్పుడు నీ ద్వారా నేను చేయబోయే డీల్ నా లైఫ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డీల్ వరల్డ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మురుగేశన్ కూతురుతో నీ పెళ్ళికి కష్టపడి ఒప్పించాను నీ వర్త్ ఏంటో తెలుసా నేను 50 ఏళ్లలో సంపాదించిన దానికి 3 రెట్లు జస్ట్ మూడు ముళ్ళతో నువ్వు సాధించగలవు నో యువర్ కెపాసిటీ యూసీ నా స్టేటస్ నీ వల్ల పెరగాలి గానీ తక్కకూడదు ఈ సంపాదన అంతా నీ కోసమే ఓకే డాడ్ మరి ఈ అమ్మాయి సంగతి yes అవును ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు పైగా నిన్ను నమ్మి ఇల్లు వదిలి కూడా వచ్చేసింది యు హావ్ టు డు సంథింగ్ ఫర్ హర్ చూడు మనకు బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉంది కదా మీరు ఇద్దరు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు సో ఈ అమ్మాయిని నా సుఖం కోసం ఉంచుకోమంటున్నాను మీ స్టేటస్ కోసం మీ ఆస్తి పెరగడం కోసం నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటాను అంతేగా పృథ్వీ కూల్డౌన్ నీ వయసుకు నేను చెప్పేది చీప్ గా అనిపించొచ్చు బట్ డోంట్ ఫర్గెట్ 500 కోట్లు చీప్ కాదు బి ప్రాక్టికల్ ఓ 6 నెలలు బాధపడినా ఆ తర్వాత జీవితాంతం చక్రవర్తిలా బతకొచ్చు సారీ మీ మీద నాకు చాలా హై ఒపీనియన్ ఉంది దయచేసి దాన్ని చెడగొట్టకండి పృథ్వీ దెన్ ఫైన్ నో మేజర్ నేను నిన్ను రిస్ట్రిక్ట్ చేయను కానీ ఈ రఘునాథ్ తన స్టేటస్ పెంచుకోవడం కోసం ఎవర్తోనైనా స్నేహం చేయగలడు ఎవర్తోనైనా వైరము పెట్టుకోగలడు ఫైన్ దట్ నీతో వైరం వద్దు నీ కోట్ల ఆస్తి వద్దు గుడ్ బై పృథ్వీ ఒక నిమిషం నేను తీసుకున్న ఈ డిసిషన్ కి ఎప్పుడు రిగ్రెట్ అవను పృథ్వీ దూరం ఎప్పుడు బాధపడదు నాకు దేవుడు ఇచ్చిన వరం నీతో గడిపే ప్రతి క్షణం నాకు కోట్ల కంటే విలువైంది నీకు గుడ్ న్యూస్ చెప్నా మనకి ఈ రోజు చాలా మంచి డీల్ వచ్చింది దీంతో మన లైఫ్ స్టాండర్డ్ మారిపోతుంది పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దాం ఒక పెద్ద బంగ్లా తీసుకుని అందులో మనం చాలు చాలు ఇప్పటికే ఈ లంకంత కొంపలో ఒంటరిగా బిక్కు బిక్కు అంటున్నాను ఆ వెనకొన్న రూములు హౌస్ ఓనర్ని వాడుకోమని చెప్తా అనుకుంటున్నాను కొంత రెంట్ అయినా కలిసి వస్తుంది కదా అని నో 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 నథింగ్ డూయింగ్ నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇదే నా సామ్రాజ్యం దీనికి నేనే రాజుని నువ్వు రాణివి హే వచ్చి సార్ ఈ బాణరసైన్యం డాడీ మా స్కూల్లో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నా డాడీ నువ్వు వెళ్తావా అవునా ఓకే ఓకే ఏంటమ్మా నువ్వు పిక్నిక్ ఉందరా వెళ్తారు వెళ్తారు మీ స్కూల్లో ఎక్స్కర్షన్ పిక్నిక్ ఆఫీసు ఈ ఫీసు అని
డబ్బులు వసూలు చేయడం బాగా అలవాటైపోయింది. వాళ్ళకెందుకే నేనా సార్? మీరు వెళ్ళండి అమ్మా. ఓకే, నేను స్కూల్ కి వచ్చి డబ్బులు కడతాను. ఓకే. అవునులేండి, మంచివాడు మంచివాడు. మీ డాడీ మాత్రమే మంచివాడు. ఏయ్, మీ అమ్మ కుళ్ళుకుంటుందిరా, వెళ్ళి ముద్దు పెట్టండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, గో గో. మరి నాకు సరే, వాడొస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే. ఏమేంటి ప్రభాకర్, సూర్య కనిపించాడా? లేదు సార్. వాడికి ఏమైంది పాపం? సెల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాడి ఇంటికి వెళ్ళి చూడలేకపోయావా? వాడు అక్కడ ఉండడు సార్. మరి మనకు రావాల్సిన కాంట్రాక్ట్ తన పేరు మీద తీసుకుని మరో షాప్ ఓపెన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సార్. అవును సార్, ఈ చీటెడ్ సార్. వాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడు సార్. మన కస్టమర్స్ అందరినీ కూడా వాడే అప్రోచ్ అయ్యి తన వైపు తీసుకుంటున్నాడు సార్. నాకు ఇక్కడ 6 ft by 4 ft బోర్డు కావాలి. అందులో ఈ మ్యాటర్ ఉండాలి. సూర్య కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్. సూర్య మాత్రం చాలా ప్రామినెంట్ గా ఉండాలి. సూర్యుడిని గీయాలి, కిరణాలు గీయాలి. ఓకే, ఎంత అవుతుంది చెప్పు. బాబు కంప్యూటర్ జాగ్రత్తగా పెట్టండి లోపలికి. జాగ్రత్త, అసలే చాలా కష్టపడి సంపాదించాను. పృథ్వీ ఇక్కడే రా, కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ పెడుతున్నాను. కొత్త కార్లు వచ్చి చెప్దాం అంటున్నాను, కానీ బిజీ వల్ల కుదరలేదురా. ఎలా ఉన్నావురా? ఎందుకురా నన్ను మోసం చేశావు? ఏంటరా పృథ్వీ ఎలాగంటావు? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇంతకు ముందు 2 సార్లు హింట్లు ఇచ్చాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఒకసారి మోసం చేసిన వాడిని మళ్ళీ ఎవడైనా నమ్ముతాడా? నీ స్టూపిడిటీకి నన్ను బాధ్యత ఇచ్చేయడం ఏం బాగలేదురా? అంటే నిన్ను నమ్మడం అదే నేను చేసిన తప్ప? ఆబ్వియస్లీ, అందులో డౌట్ ఎందుకురా? నీకు విషయం చెప్పనా, నువ్వు చాలా మంచోడురా. నువ్వు బిజినెస్కి పనికిరావు. ఓ పంచాయ్, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్లో జాయిన్ అయిపోరా. నువ్వు నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం ఇస్తానరా. నువ్వు వదిన పిల్లలు అందరు హ్యాపీగా ఉండొచ్చురా, ప్రామిస్. నీలాంటి వాటితో నిన్నేళ్ళుగా స్నేహం చేసాను చూడు, నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. చూసావా చూసావా, ఎదుటి వాటిని ఎట్లా హేట్ చేయాలో కూడా రాదు, బిజినెస్ చేస్తాడట. నీతో మాట్లాడమే అనవసరం. ఒరే పృథ్వీ, నా జాబ్ ఆఫర్ గురించి ఒకసారి ఆలోచించరా. జెన్యున్ ఫ్రెండ్ ఇచ్చిన ఆఫర్ కూడా తీసుకోవడం రాదు, ఎలా బాగుపడతాడు? ఒరే సిస్టమ్ జాగ్రత్త రోయ్. ప్లాట్ రేట్ ఎంత ఉందిరా కనుక్కోండి. సరేనా బాసు? నమస్తే బాసు. రా బాసు, కూర్చో బాసు. అరే బాసు, రెండు స్పెషల్ టీ తీసుకురా. ఏంటి బాసు, కొత్త చొక్కా, కొత్త కారు, కొత్త డ్రైవరు, ఏంటి విషయం? కాలం కలిసి వస్తే నడిచొచ్చే కారు గుమ్మమ్ము దాగుద్ది అంటారు, తెలీదా? కొత్త సామెత నేనే కనిపెట్టా. కానీ కాలం కలిసినటువంటి క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ చేయటమా? నీకు తెలిసిపోయిందా? రేపు ఇచ్చోడా, నువ్వు మ్యాడ్ ఎక్కాలంటే ఏం చేస్తావరా? మెట్లెక్కుతాం. అంతే సింపుల్, పైకి వెళ్ళాలంటే మెట్లు తొక్కాల్సిందే. మెట్లు తొక్కేమని నేడుస్తూ కూర్చున్నావు అనుకో, పైకి వెళ్ళగలమా చెప్పు? కరెక్ట్ అనుకో, మరి సమాజంలో పరువు పోదా? పరువా? క్రేజీ ఫెలో, నేను మంచోడ్లా. డొక్కు స్కూటర్ మీద వచ్చినప్పుడు నువ్వు ఏ రోజైనా నన్ను విష్ చేసావా? చేయలేదనుకో. చేయరు, ఈ జనమే అంతరా. నువ్వు ఏ ఏదో పనైనా చెయ్యి, డబ్బు సంపాదించి కార్లు దిగావనుకో నిన్ను గౌరవిస్తారు. ఈ దిక్కుమాలిన సమాజంలో నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోస్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుందిరా? అర్థం చేసుకోరా పిచ్చోడా, వస్తాను. బాసు బాసు, ఒక్క నిమిషం. అసలు నాకు గౌతమ్ బుద్ధుడు, మహాత్మా గాంధీ, కార్ల్ మార్క్స్ మనకాలిలో ఉన్నట్టు గొప్ప లిస్ట్ పెట్టద్దురా బాబు, ప్లీజ్. మీరు ఇంకేం మాట్లాడదు, నేను మీ దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయిపోతా, లేదనుకోండి అప్రెంటిస్ కైనా జాయిన్ అయిపోతా. నా గొప్పతనం అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి నువ్వేరా? ఓ పంచే, రేపు మన కొత్త షాప్ వచ్చే చూద్దాం. ఓకే సరే, సరే రా. ఓకే, రేపు కలుద్దాం.
జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉందో కనుక్కోండి. సరేనా? కలికాలం ఏం చేస్తాం? ఏమ్మా సుజీ, ఈ మధ్య కనిపించడం లేదు? నల్లబడిపోతానని భయపడి రోడ్డు మీదకి రావట్లేదా ఏంటి? లేదక్క, యూజువల్ గా షాపింగ్ కూడా ఆయనే చేసేస్తాను. నిజమేనేమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మాత్రం జాగ్రత్త ఉంటుందిలే. అదృష్టవంతురాలివి, బంగారం లాంటి మొగుడు దొరికాడు. నాకు ఉన్నాడు మీ బావగారు, ఏం లాభం? 3 లక్షలు పోసుకున్నాను, ఏం సుఖం? ముఖం ఎప్పుడు చిటపట్లాడుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటూ వెంటబడి మరీ పెళ్లి చేశారు మా వాళ్ళు. అక్కడ పని పాట లేకుండా కొండలా బొజ్జ పెంచుకుని ఆఫీస్ కి ఇంటికి తేడా లేకుండా గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. ఇద్దరు పిల్లల్ని కని నా మొహాన పారేసి ఇంకా జాసే లేనట్టు బతికేస్తున్నాడు. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు నిన్ను చూసినప్పుడు అల్లా అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ లో ఆ సుబ్రహ్మణ్యం గారితో లేచిపోయినా బాగుండేది. మేధావ జీవితం, ఒకసారి రాజీ పడితే బతుకంతా రాజీనే. అదేంటక్క అలా అంటాం? నిజం సుజీ, నాలాగే చాలా మంది ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సారం లేని జీవితాలను పతివ్రతలమన్న పోహలోనే గడిపేస్తున్నారు. ఈ మొగాళ్ళు కూడా పెళ్ళైన 2 ఏళ్లకే సన్యాసులైపోతున్నారు. భార్యను ప్రేమగా చూసుకోవాలన్న ఆలోచన ఏడవదు సరికదా? ఎవడి కోసం పడుంటుందిలే అన్నట్టు ఉంటున్నారు. ఏమమ్మా సుజీ, అన్నిట్లో మీ పిల్లలకే ఫస్ట్లు వస్తున్నాయట కదా? అవునండి, బాగానే చదువుతున్నారు. ఈ గాజులు కొత్తవా? అవునండి. పట్టు బట్టలతో కాలనీకి వచ్చినా బాగానే సంపాదించాడమ్మా మీ ఆయన. ఉంటానమ్మా. అయ్యో, ఇంటికి ఈఏపీలు వస్తున్నారని మా ఆయన చెప్పాడు. వస్తాను లక్ష్మి. ఎవరు బాగుపడ్డా చూడలేదు, ఎవరు నాశనం అయిపోతారా, పండగ చేసుకుందావా అని ఎదురు చూస్తూ ఉంటుంది చుప్పనాద్ది. అబ్బా ఊరుకోక, మన ఎదురింట్లో ఆ పిన్ని ఆవిడ ఉండేది కదా, అప్పుడు